ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే అంటే ఏ విధంగా ఓకే అంటే హైదరాబాద్ దగ్గర నుంచి కూడా కొంచెం అంటే హైదరాబాద్ వల్ల సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉందంటున్నారు మీరేమంటారు? అది కూడా అంటే ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చడం వల్ల వాళ్ళది ఉంటది కానీ రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? నాకైతే పెద్ద తెలియదు మేడం, దాని గురించి తెలియదు. అంటే కేసీఆర్ పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసారు, అది పదేళ్ల పరిపాలన, అయినా పది నెలల పరిపాలన, సో తేడా అంటే ఏం గమనించారు? ఆయన అయితే కొంచెం కేసీఆర్ బెటర్, ఆల్మోస్ట్ చాలా బెస్ట్. ఆయన ఎందుకు బెటర్ బెస్ట్ అంట? కొన్ని వ్యవసాయం ప్రకారం అయితే కొన్ని బాగానే చూసిండే. దీని ఆరు గ్యారంటీలు ఇవ్వడం, రైతుల రుణమాఫీ చేయడం, ఇలాంటివి ఏమి మంచి అంటారు? ఇక దాని గురించి నాకు తెలియదు మేడం. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా మెరుగ్గానే ఉంది, కానీ రైతుల విషయంలో ఇప్పుడు రైతు బంధు వచ్చేది ఉండే, అదొకటి కొద్దిగా వీక్ అయింది, దాని వల్ల మైనస్ అవుతాడు. రైతులది కరెక్ట్ చేసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన కరెక్టే. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు అసలు? తేడా అంటే అప్పుడు ఆయన అన్ని ఈ హామీ ఆ హామీ ఇచ్చేది, ఇచ్చిన సప్లైగా కూకునేది, ఇప్పుడు కాబట్టి ఈయనైతే ఇచ్చిన హామీలన్నీ పర్ఫెక్ట్ గా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇప్పుడు మూసినది కానీ, మూసినది ప్రక్షాళన చాలా మంచిది అది, అలా ఎందుకంటే నట్టు నగరం మట్ట మధ్యలో ఉన్నది కాబట్టి దాన్ని మంచి చేస్తే బాగున్నాం. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం బఫర్ జోన్ కింద ఇచ్చిన పర్మిషన్ కదా, మరి ఇప్పుడు ఎందుకు కూల్చివేయడం, ఈ హైదరాబాద్ తేయడం అనేది అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? బఫర్ జోన్ ఇచ్చింది కానీ వాళ్ళు పెద్ద పెద్దలకు భయపడి, వాళ్ళ ఆస్తులు కూడా అందులో ఉండి వాళ్ళు భయపడి ఊకున్నారు తప్ప ఏం లేదు. ఇతను ఎవరికి భయపడతలేడు, ముందుకు పోతుంటారు. దీని ఎఫెక్ట్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పైన పడుతుంది అని అంటున్నారు. రియల్ ఎస్టేట్ మీద అంత ఎఫెక్ట్ పడితే మరి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ పరిపాలన ఎట్లా, అది పరిస్థితి ఎట్లా ఉన్నా ఏం కాదు, కానీ అది ధనవంతులకే అది పనికి వస్తుంది కాబట్టి, ఇది పేదోళ్ళకు పనికి వస్తుంది. ఇది గవర్నమెంట్ ఆస్తులు కూడా గవర్నమెంట్ కు వచ్చినా గానీ రేపు ఏదైనా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసుకోవడానికి వీలు ఉంటది. ఫైనల్ గా కేసీఆర్ బెస్ట్ రేవంత్ రెడ్డి బెస్ట్ అంటే ఏం? ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి బెస్ట్.